ఎందుకు నానా, నేను ఉతుక్కుంటావా బట్టలు? ఇందులో తప్పేముందమ్మా? అది కాదురా, మీ ఫ్రెండ్స్ నిన్ను ఎగతాళి చేస్తే నీ మనసు బాధపడుతుందని రా. నేను అలాంటి పట్టించుకోనమ్మా, నువ్వు నా కోసం ఎన్ని చేయలేదమ్మా. ఒకటి చెప్పనా, నువ్వు నా తల్లి మాత్రమే కాదమ్మా, నా బిడ్డవి కూడా. అవునా, నీ లైఫ్ లోకి వచ్చే అమ్మాయి ఎవరో కానీ చాలా అదృష్టమంతరాలు రా. హాయ్ రా ఇమ్రాన్ ఖాన్, గుడ్ మార్నింగ్. హాయ్ రా సంజయ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వేర్ ఆర్ యు మ్యాన్? పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి కదరా, ప్రాక్టీస్ అవుతున్నా. ఓ నైస్, గ్రేట్ మ్యాన్. ఎంతైనా పోలీస్ అవ్వడం నీ ఆంబిషన్ కదా, నువ్వు తప్పకుండా పోలీస్ అవుతావరా. ఇప్పుడు మూవీకి వెళ్దాం రారా. అవునా, ఓకే ఓకే వస్తా. వస్తూ వస్తూ జేమ్సన్ కూడా తీసుకురారా. ఫ్రెష్ అప్ అయ్యి వస్తా, బాయ్ రా. ఓకే ఓకే బాయ్ రా. హాయ్ రా జేమ్స్, అటు చూడు. హాయ్ రా. హాయ్ అన్నా. హే జేమ్స్, ఏమైందిరా? ఏమైంది చిన్న? నేను రెడీ అయ్యి వస్తున్నప్పుడు మా విలేజ్ విఆర్ ఎదురయ్యాడన్న. నేను నమస్తే పెట్టాను, కానీ ఆ విఆర్ ఇంకెప్పుడు డ్రెస్ ఎట్లయ్యదని ఎగతాళి చేశాడన్న. అది గుర్తొచ్చి ఏడుపుచ్చింది. అవునా, క్వాలిఫికేషన్ ఏంట్రా? 10th అన్నా. అరే అయినా, ఆ రోజుల్లో పోస్టులు ఎక్కువ చదువుకున్న వాళ్ళు తక్కువరా, కాబట్టి జాబ్స్ వచ్చాయిరా. కానీ ఇప్పుడు వస్తాయా? రావు, ఎందుకంటే ఒక పోస్ట్కే 20-30 వేల అప్లికేషన్స్ ఉంటాయిరా, అంత హై కాంపిటీషన్ మరి ఇప్పుడు. ఓకే, అతను పోటుగాడే ఒప్పుకుందాం. ఇంతకీ అతను సిన్సియర్గా డ్యూటీ చేస్తాడా? చేయడం. అయితే ఎందుకురా మాట్లాడటం, ఆ వెస్ట్ పేర గురించి టైం వేస్ట్. ఇదిగో జేమ్స్, ఒకటి గుర్తుపెట్టుకో, మూర్ఖులు చెప్పే ప్రతి మాటను మనం పట్టించుకుంటూ పోతే చివరికి గాయపడేది మనమేరా. మనకు గవర్నమెంట్ జాబ్ లేకపోవచ్చు, కానీ చదువు సంస్కారం ఉన్నాయి, వీటికి మించి నాశిస్తుందా? అయినా మనం నిజాయితీగా ఏదో ఒక పని చేసి బ్రతుకుతున్నాం, సో బాధపడకరా జేమ్స్, ఇలాంటి పట్టించుకోకు. సరేనా? ఉన్నారా నానా? లేరా? ఆకలి అవుతుందా? ఈ బాబు తల్లిదండ్రులు ఎవరు లేరు, మీ హోమ్లో జాయిన్ చేయాలనుకుంటున్నాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, ఇట్స్ మై ప్లెజర్. రే, నీకు మేము ఉన్నాం రా, బాధపడకు, ప్రతి వారం నేను చూడడానికి వస్తూ ఉంటాం, సరేనా? ఖురాన్లోను బైబిల్లోను ఏముందో నాకు ఎప్పటి నుంచి తెలుసుకోవాలని ఉందిరా. దేవుని దయ వల్ల ఈరోజు వీలు కుదిరింది. గీతా, వేదాలు, ఉపనిషత్తులు దేవుని గుణగణాల గురించి ఇలా చెప్తున్నాయి. దేవుని రూపం ఇంద్రియాల పరిధిలో నిలవదు, కన్నులతో ఆయనను ఎవరూ చూడలేదు. దేవుడు ఒక్కడే గొప్పవాడు, ఆ ఒక్క దైవాన్ని తప్ప మరెవరిని పూజించకండి, అప్పుడు మిమ్మల్ని ఏ బాధ బాధించదు అని ఈ భగవద్గీతలో చెప్పబడింది.
బైబిల్ గ్రంథం ప్రకారం భూమి మీద ఎవనికైనను తండ్రి అని నామం పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. ఆయనకు సాటి సమాన రూపం ఏదియూ లేదు. నేను దేవుడను, నన్ను పోలిన వాడు ఎవడునూ లేడు అని ఈ బైబిల్ గ్రంథంలో తెలపబడినది. ఈ ఖురాన్ గ్రంథం ప్రకారం మీ దేవుడు ఒక్కడే, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు. ఆ దేవుణ్ణి పోలినది ఈ సృష్టిలో ఏదీ లేదు. ఆయనకు సాటి పోలిక ఎవరూ లేరు. ఆయనకు పుట్టుక లేదు గనక పూజకు అర్హుడు అని ఈ ఖురాన్ గ్రంథం చెప్తుంది. చూశారా, ఈ మూడు గ్రంథాలు కూడా దేవుని యొక్క గుణగణాల గురించి తెలిపేది ఒక్కటే, దేవుడు ఒక్కడే అని. ప్రతి ఒక్క మనిషి ఈ మూడు గ్రంథాలని పరిశీలిస్తే ఈ కులాలు, మతాలు, కోట్లాటలు మరియు దౌర్జన్యాలు జరగవు. కాబట్టి దేవుని దయ వల్ల ప్రతి ఒక్క మనిషి ఈ మూడు గ్రంథాల్లో ఉన్నటువంటి వాస్తవాన్ని తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. హాయ్ అన్న, ఏంటి విశేషాలు? హాయ్ రాజ్యం, మనం ఒక పని చేయాలరా. వాట్సాప్లో ఒక న్యూస్ చూశాను, ఒక పాప హార్ట్లో ఓలుపడి బాధపడుతుంది. అయ్యో, డాక్టర్స్ సర్జరీ చేయాలన్నారు, బట్ వాళ్ళు చాలా పూర్ అంటరా. ఈ విషయం ఇమ్రాన్ కూడా చెప్పాను రా, ఏదో ఒక విధంగా మన తరపున సహాయం చేసి పాప ప్రాణాలు కాపాడదాం రా. సరే అన్న, ఇప్పుడే వస్తున్నా, కలుద్దాం. సంతోషాన్ని మన కోసం మనలో మాత్రమే చూడాలనుకుంటే దూరంతో మాత్రమే చూడగలమురా. అదే సంతోషాన్ని అందరి కోసం అందరిలో చూడాలనుకుంటే కొండంతా చూడగలమురా. అవునన్న, తన సంతోషమే ముఖ్యం అనుకునేవాడు ఎదుటి వ్యక్తి బాధను పట్టించుకోడన్న. ఎదుటి వ్యక్తి సంతోషమే ముఖ్యం అనుకునేవాడు తన బాధనే పట్టించుకోడన్న. సాటి మనిషికి సహాయపడడం బాధ్యత మాత్రమే కాదురా, అదృష్టం కూడా. అవును మామ, ఇది 10 మందికి తెలిసేలా చేసి నలుగురినైనా స్పందించేలా చేద్దాం. ఏంటండి, ఏం కావాలి? ఒక పాపకి హార్ట్ సర్జరీ చేయాలి. పాప హార్ట్లో ఓలు పడింది. అయితే వాళ్ళు చాలా పేదోళ్ళు, సో మీ ఆర్థిక స్తోమతను బట్టి 5-10 సహాయం చేస్తే పాప ప్రాణాలు నిలబడతాయండి. పేదోళ్ళు అంటున్నారుగా, వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఉంటుందిగా, సర్జరీ చేయించవచ్చు కదా. దానికోసం ఇంటింటికి తిరగాలా? ప్రతి ఓడికి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. మీకు దానాలు చేయడం తప్ప మాకు వేరే పని ఏం లేదా? వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఉంది, కానీ ఇంకా పై ఖర్చులు కూడా కదా. అయినా అమ్మా, మీకు స్తోమత ఉంటే ఎంతోంత ఆర్థిక సహాయం చేయండి, లేదా మా దగ్గర ఆర్థిక సహాయం చేసేంత స్తోమత లేదని పద్ధతిగా చెప్పండి. మేము వెళ్ళిపోతాం కదా. అంతేగాని ఇలా చిరాగ్గా మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం సబబు కాదండి. ఒక్క 2 నిమిషాలు మీరు ఓపిక వహిస్తే ఒక చిన్న మాట చెప్తానండి. మన చిరాకు, కోపం మన ప్రశాంతతనే కాదండి, మనల్ని ప్రేమించే వారి ప్రశాంతతను కూడా దూరం చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా మనల్ని ప్రేమించేవారు కూడా మన కారణంగానే మన నుండి దూరం అవుతారు. ప్రేమించేవారే దూరమైనప్పుడు మనకి ఎన్ని అసలు ఉన్నాయి ఏలామండి? అహంకారం 2 వైపులా పొదనగల ఆయుధం వంటిది. ఈరోజు ఒకరిని గాయపరిచే మీ అహంకారం ఏదో ఒకరోజు మిమ్మల్ని కూడా గాయపరుస్తుంది. మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలమ్మా. సంజయ్, వెళ్దాం పద. ఒక్క నిమిషం అండి, మీ విలువైన మాటలతో నా కఠిన హృదయాన్ని కరిగించి నా జ్ఞానోదయం అయ్యేలా చేశారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, వెళ్ళొస్తామండి. మీరు చల్లగా ఉండాలి. నమస్తే అండి. ఏంటండి, ఎవరు కావాలండి? వాట్సాప్లో మీ పాప గురించి హార్ట్ ప్రాబ్లం అనేసి న్యూస్ వచ్చింది కదా. కొంతమంది దాతల నుండి మనీ కలెక్ట్ చేశామండి, అవి ఇచ్చిపోవడానికి వచ్చామండి. అంత పెద్ద మాటలు వద్దండి. సాటి మనిషికి స్పందించడం మన బాధ్యత అమ్మా. పాప మంచిగా ఉంటుంది, ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, ఏం బాధపడద్దు. ఓకేనా? హలో అన్న, సంజయ్ అన్నకి యాక్సిడెంట్ అయింది అన్న. యాక్సిడెంటా? G
జేమ్స్ ఎలా జరిగిందిరా? ఆటో గుద్దేసింది అన్న. సంజు వాళ్ళమ్మ ఎటు వెళ్ళింది? ఇప్పుడే బయటికి వెళ్ళింది అన్న. నా బైక్ అమ్మేస్తే 40,000 వస్తాయిరా, మరి ఏం చేద్దాంరా? అది కాదన్న, ఇంతకుముందు ఒక పాప గుండె ఆపరేషన్ కోసం కొంతమంది దాతల నుండి విరాళాలు తీసుకున్నాం కదన్న, మళ్ళీ అలా చేద్దామన్నా? కానీ సెకండ్ టైం కదా, మళ్ళీ స్పందిస్తారంట. ఇచ్చే వాళ్ళు ఇస్తారు కదన్న, మనం ప్రయత్నిద్దామన్న. నమస్తే గురువు గారండి. ఏంటబ్బాయిలు ఇలా వచ్చారు? ఒక్కసారి ఇలా చూడండి గురువు గారు. అయ్యో పిల్లగాడు క్యాష్ నిండి అయిందారా? పిల్లగాడు వెళ్ళే పైన అయిపోయిందారా అబ్బాయి? ఆశపడి చేయి జాపితే తప్పవుతుందేమో గానీ, కురంబడి చేయి జాపితే తప్పవుదరా అబ్బాయిలు? థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. నిమిషం అబ్బాయిలు. దేశానికి ఎన్ని ముక్క ఒక రైతే కాదు, మంచి కోసం స్పందించే ఎలాంటి మంచి మనసు ఉన్నా యువత కూడా శభాస్. ఎలా ఉందిరా ఇప్పుడు? పర్వాలేదురా. పెయిన్ ఉందా అన్న? ఉందిరా, వాటర్ తీసుకోండిరా. మీకు రుణపడి ఉంటాం బాబు. వద్దొద్దు, మీలాంటి మంచి మనసున్న వాళ్ళు మా వాడికి స్నేహితులు కావటం మా అదృష్టం. మీరు చల్లగా ఉండాలి బాబు. థ్యాంక్స్ అన్న. నమస్తే అన్న. కూర్చోండి. ఎవరు? మా అక్క పంపించిందన్న. ఎక్కడ? పాప గుండె ఆపరేషన్ కోసం మనీ డొనేషన్ అడుగుతూ వచ్చారు కదన్న. ఆ రోజు మీరు చెప్పిన మాటలు, నేను మీకు పెద్ద ఫ్యాన్ అయినా, మేము కూడా మీకోసం మనీ కలెక్షన్ చేస్తున్నామన్న. థ్యాంక్ యూ. ఓకే అన్న, ఆరోగ్యం జాగ్రత్త. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాం. నాకోసం నీకు ఇష్టమైన పోలీస్ ఆఫీసర్ని సాక్రిఫైస్ చేసావు కదా. అలాంటిది ఏం లేదురా, ఈరోజు కాకపోతే రేపు. ఎందుకు ఏడుస్తున్నావన్నా? నీకు మేము లేమో అన్నా. రే మా ఏడోకరా, ఎందుకు ఏడుస్తున్నావురా మా? తొందరలో కోలుకుంటావన్నా, బాధపడుతుందా? నువ్విద్దరు చాలా గ్రేట్ రా. గ్రేట్ ఏంట్రా? మన ఫ్రెండ్స్ రా. నేను చాలా ఇష్టవంతుని, మీ ఫ్రెండ్ నేను. బంధం బలపడడం అంటే మనిషికి దిగరావడం మాత్రమే కాదురా, మనసుకు దిగరావడం కూడా. త్వరలోనే కోలుకుంటావురా. కష్టం మనకు పరిచయం అవుతూ మనల్ని ప్రేమించేవాడిని కూడా పరిచయం చేస్తుందని పెద్దలు అంటూ ఉంటారు రా. ఇలా అవడం కూడా నాకు అదృష్టంగానే భావిస్తున్నారు. ఈరోజు నువ్వు నలుగురి కోసం స్పందిస్తే ఏదో ఒకరోజు ఆ నలుగురు నీ కోసం తప్పకుండా స్పందిస్తారు. ఒక మంచి పని చేయడానికి నలుగురు స్పందిస్తేనే స్పందిస్తాననుకుంటే అది నీ మూర్ఖత్వాన్ని తెలియజేస్తుంది. నలుగురు స్పందించినా స్పందించకపోయినా స్పందిస్తాననుకుంటే అది నీ గొప్పతనాన్ని తెలియజేస్తుంది.